ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఏదో అలా సరదాసాదా గెలిపాను, సెకండ్ హాఫ్ హార్ట్ బీట్గా సెంటిమెంట్తో కట్టేశారు. ఎస్పెషల్లీ పడి నవ్వారు దాదాపు పావు గంట. బ్రహ్మాజీ చేసిన ఈయన చేసిన కామెడీకి మామూలుగా లేదు అసలు, ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ అయితే. సో మీరు ఆ వర్క్ గురించి, ప్లస్ ఒక బిడ్డ తన కన్న తల్లి బిడ్డ అడ్డంగా తిరిగిందని ఆ చూసిన ఒక చిన్న అబ్బాయి, అది మెయిన్ కీ రోల్. సో ఆ తల్లి చనిపోవడం అనేది దాని గురించి ఇన్స్పైర్ అయ్యి ప్రెగ్నెన్సీని చెప్పేస్తున్నానా? ఓకే. సో అది మెయిన్ సోల్గా అది ఆ ఐడియాలో వచ్చింది. దానికి వచ్చిన మీకు రెస్పాన్స్ ఏంటి? ప్లస్ నేను చూసా అంత పబ్లిక్ టాక్ చూశాను, ఇవన్నీ చూశాను, రెస్పాన్స్ ఎక్స్ట్రాడినరీగా రెస్పాన్స్ వచ్చింది అందరి దగ్గర నుంచి. సో మీకు పర్సనల్గా వచ్చిన ఫీడ్బ్యాక్, మీరు నిజంగా రియల్గా మీ వైపుతో మీరు అనుభవించిన క్షణాలు, థియేటర్లు చూసుకున్నప్పుడు వాళ్ళు వచ్చిన రెస్పాన్స్ దాని గురించి చెప్పండి. డెఫినెట్గా అండి, అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ఎవ్రీబడీస్ వెరీ హ్యాపీ. చూసిన ఎమోషన్ సీన్స్ కానీ, హ్యాపీ హిలేరియస్ సీన్స్ వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళు వచ్చి చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ హాఫ్ స్లో అనేదానికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే, కొన్ని కథలు నారేట్ చేసేటప్పుడు కొంత డ్రైవ్ అవసరం అండి. ఆ డ్రైవ్ తర్వాత సీన్స్కి మన మీడియా మిత్రులే నాతో అన్నారు ఏంటంటే, ఆ డ్రైవ్కి మీరు సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన పాయింట్స్ అన్నీ సెకండ్ హాఫ్లో సాల్వ్ చేశారు అని. సో ఖచ్చితంగా అవి చేయాలి అంటే ఇక్కడ ఆ డ్రైవ్ అవసరం. దానివల్ల ఆ స్టోరీ చెప్పాలి కాబట్టి నేను డైరెక్ట్గా సినిమా స్టార్టింగే మగాడు కడుపుతో ఉన్నాడని చెప్పి చూపిస్తే దానికి కనెక్ట్ అవ్వరు. సో కనెక్ట్ చేయడానికి ఆ టైం కావాలి 100%. అందుకని తీసుకున్న టైం అది. రెండోది, మీరు చెప్పినట్టు 100% బ్రహ్మాజీ గారు చెప్పగానే స్టోరీ వచ్చి సపోర్టివ్గా తిను, దో హీస్ న్యూ, ఆ సీన్స్ అన్నిటికీ కనెక్ట్ అయిపోయి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ 100% వర్కౌట్ అయింది. సో ఇవాళ మేము థియేటర్లో చూస్తుంటే ఆ ఫస్ట్ ఆ బంచ్ ఆఫ్ ఎపిసోడ్ మొత్తం హిలేరియస్. అసలు థియేటర్లో మొత్తం మాకు ఇంకా సౌండ్ ఆ క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంటేనే నవ్వులు గల్లుమని అనిపిస్తున్నాయి. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్.